స్వప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీటి నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పోలవరం ప్రారంభించి త్వరితగతిన పనులు చేపట్టారన్నారు. గడిచిన 5 ఏళ్లలో 70% పనులు పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. మిగిలిన 30% పనులు చేయడానికి కూడా జగన్ ఆపసోపాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అనోలచిత నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు డీలా పడిందన్నారు. కేవలం 5000 కోట్లతో పోలవరాన్ని పూర్తి చేసే ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. మిగిలిన పనులను చేసేందుకు కూడా జగన్ కు చేత కావడం లేదా అని బీకే పార్థసారథి ప్రశ్నించారు. ఇప్పటికైనా నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు పాడాలని ఆయన సీఎం జగన్ కు హితవు పలికారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే తెలంగాణలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కలపాలి. కలిపిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుందని ఆ రోజు పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి కలపడం ద్వారా ఈరోజు పోలవరం అనేది శరవేగంగా జరిగేదానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తిరిగి చూసినట్లయితే 2014 వరకు 5 శతాబ్దాల కాలంలో 5% కూడా పూర్తి చేయనటువంటి తరుణం. అయితే 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగ మేఘాల మీద శరవేగంగా దాదాపుగా 70%ని పోలవరం డ్యామ్ని పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, 2019 జూన్ జూలై నాటికి పోలవరం నుండి గ్రావిటీ మీద కూడా నీళ్ళు ఇస్తాం, త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత 2014 తర్వాత చూసినట్లయితే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ అనేది కొద్ది రోజులు నవీవ సమస్యని తొలగించి అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే వేరే సమస్యకి ఇవ్వడం జరిగింది. జగన్ను నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కయ్యానికైనా సిద్ధమని చెప్పాడు ఆ రోజు. కానీ నేడు ఈనాడు చూసినట్లయితే కేసుల కోసం మాఫీ కోసం కాళ్ళ భేదానికి సిద్ధపడుతున్నాడు తప్ప పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేద్దాం, ఈ ప్రాంతాలని ఆదుకుందాం అనేటువంటి జ్ఞానం లేకుండా కూడా పోయిందంటే సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.